वेलकम टू एसएस मल्टी इंफो चैनल मकर कुंभ मीन राशि सेप्टेंबर ने राशि फलता मुंदुगा मकर राशि वारी सेप्टेंबर ने रवि अष्टम स्थान में उड़ा वाल कोई मनस्पर्धल रावे ने टेंशन्स अने वील की एक्वगा उठाई इंका लेडीस की चूस गैनिक प्रॉब्लम्स अनेंटाई अलागे प्रमादाल कलिगे सूचन वील की कनिपिस्तुंदनि चेप्पोच्चु కొన్ని అంటే అనుకున్న పనులన్నీ కూడా పోస్ట్‌పోన్ అవడము దానివల్ల మనసు చికాగుగా ఉండడము టెన్షన్స్ ఉండడము ఆ టెన్షన్స్ వల్ల ఇంట్లో మనస్పర్ధలు రావడము ఇవన్నీ కూడా వీళ్ళకి అష్టమంలో రవి వల్ల సెప్టెంబర్ నెలలో వీళ్ళకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు కూడా వీళ్ళకి కలుగుతాయని చెప్పొచ్చు అయితే ధన నష్టం కూడా కలిగే సూచన అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంది కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మాతృ స్థానంలో వాహన స్థానంలో ఉండడం వల్ల వాహనం వల్ల ప్రమాదాలు కలిగే సూచన లేదంటే మెషినరీ అంటే యంత్రాల వల్ల ప్రమాదాలు కలిగే సూచన అనేది కనిపిస్తుంది చేసే పనులలో కొన్ని ఆటంకాలు కూడా ఈ నెలలో వీళ్ళకి కనిపిస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే శరీరానికి గాయాలు కూడా కలిగే సూచన ఎందుకంటే చతుర్థ స్థానం వాహన స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వాహనం వల్ల లేదంటే యంత్రాల వల్ల కానీ ఎట్లయినా సరే ప్రమాదాలు కలిగే సూచన అనేది వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ నెలలో కొన్ని ఇందాక చెప్పినట్లు కొన్ని ఆటంకాలు అలాగే హెల్త్ రీత్యా కూడా ఇబ్బందులు అలాగే బంధువుల వల్ల వీళ్ళకి హాని కలిగే సూచన ఇంకా ఈ మానసిక టెన్షన్స్ అన్నీ కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి అయితే కొన్ని ఎట్లా ఒక్కోసారి అపవాదం కలిగే సూచన అంటే మీ మీద నిందపడే సూచన కూడా వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఒక శుభకార్యం కోసం మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది ఈ నెలలో కనిపిస్తుంది అంటే అనవసర స్థానంలో ఒక శుభగ్రహం ఉండడం వల్ల మీరు ఏదైతే రూపాయి ఖర్చు పెడుతున్నారో ప్రతి రూపాయి కూడా మీరు శుభకార్యం కోసమే ఖర్చు పెడతారు దానివల్ల ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే శుభ ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఈ నెలలో ఇంకా శుక్రుడు వీళ్ళకి ఏకాదశ స్థానంలో ఉండడం శుక్రుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సప్తమ స్థానం అంటే ఒక స్త్రీ గ్రహము కలత్ర స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా స్త్రీకి హెల్త్ రీత్యా ఇబ్బందులు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి అది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు ఎక్కువగా స్త్రీలు ఇబ్బంది పడతారు ఈ నెలలో హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది ఇంకా భూమి ఎవరికైతే ఉందో భూమి రీత్యా కొన్ని అభివృద్ధి డెవలప్మెంట్ అనేది వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఇంకా శని లగ్నంలోనే ఉండడం వల్ల మనము జన్మశని అంటాం కదా ఈ జన్మశని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సంతానానికి కొద్దిగా హాని కలిగే సూచన అనేది కనిపిస్తూ ఉంది అలాగే లగ్నంలో శని ఉండడం వల్ల హెల్త్ కూడా సరిగా ఉండకపోవడం అనేది ఈ నెలలో వీళ్ళు చూస్తారని చెప్పొచ్చు ఇంకా రాహు షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక పుణ్యకార్యం అనేది నిర్వహిస్తారు అలాగే కేతువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని విఘ్నాలు అంటే ఆటంకాలు కలిగే సూచన అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అయితే మీరు ఏదైతే ఇందాక అనుకున్న పనులు అన్నీ కూడా పోస్ట్‌పోన్ అవడం అనేది ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏవైనా సరే కొత్త పనులు ప్రారంభం చేయకపోవడమే మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే ప్రారంభించినా కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి కాబట్టి మీరు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటినే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే మంచిది అనవసర ప్రయాణాలు కూడా వీళ్ళకి ఈ నెలలో ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఇంకా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే రవి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణం అనేది ఎక్కువగా ఉంటుంది కలత్ర స్థానంలో ఉండడం వల్ల భార్యకి అంటే గృహిణికి కొద్దిగా హెల్త్ రీత్యా ఇబ్బందులు లేదంటే కొద్దిగా గైనిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండే సూచన అనేది ఈ నెలలో వీళ్ళకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా కుంభరాశి వారు కూడా కొన్ని అనవసర టెన్షన్స్ అనేవి ఈ నెలలో ఉంటాయి ఇంకా చంద్రుడు కుంభరాశి వారికి లగ్నంలోనే ఉండడం వల్ల ఒక వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ లేదంటే సొసైటీలో గౌరవం లభించడం అనేది వీళ్ళు ఈ నెలలో చూస్తారని చెప్పొచ్చు ఇంకా కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ధనలాభం అనేది ఈ నెలలో ఉంటుంది అయితే ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తిని వీరు కలవడం అనేది ఈ తృతీయంలో అంటే ఈ తృతీయంలో కుజుడు వల్ల వీళ్ళకి కనిపిస్తుంది అంటే ఏదైనా మీరు చేసే పనులలో కూడా లాభం అంతా కూడా కనిపిస్తుంది ఏదైనా అంటే ఒక వ్యక్తి మంచి హోదాలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కలవడం వల్ల వాళ్ళ వల్ల కొన్ని మీకు సలహాలు కానీ లేదంటే వాళ్ళ వల్ల మీకు పనులు పూర్తవడం అనేది ఈ నెలలో మీరు చూస్తారు ఇంకా బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల
కొన్ని అంటే ఆఫీసర్స్ మీ మీద కొద్దిగా కోపంగా ఉండడం అనేది ఈ నెలలో ఉంటుంది. అంటే మీరు ఎంత వర్క్ చేసినా సరే ఆఫీస్ మీతో చికాకు చూపించడం అనేది ఈ నెలలో కనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే టైంకి వర్క్లో పడి టైంకి భోజనం లేకపోవడము, అంటే ఆహారం మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కూడా ఈ నెలలో మీకు ఈ నెలలో కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా గురువు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల జాబ్ పరంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి, అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా కొద్దిగా డెవలప్మెంట్ అనేది మీలో కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా శని వ్యయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని ఆటంకాలు కూడా కలిగే సూచన అనేది కనిపిస్తుంది. అనవసర ప్రయాణాలు కూడా వీళ్ళకి ఈ నెలలో ఎక్కువగానే ఉంటాయి. ఇక శుక్రుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఇందాక చెప్పినట్లు భార్యకి హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ నెలలో ఉంటాయి. ఎందుకంటే షష్ఠ స్థానం అంటే రోగ స్థానంలో ఒక స్త్రీ గ్రహం ఉండడం వల్ల ఆ రోగం అనేది స్త్రీకి ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో భార్యకి హెల్త్ రీత్యా కొన్ని అవి ఎటువంటివైనా కావచ్చు, హెడేక్ కావచ్చు, మైనర్ సీజనల్ కావచ్చు, ఏవైనా సరే కొద్దిగా హెల్త్ రీత్యా మైనర్ ఇబ్బంది పడే సూచన అనేది వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా కుంభరాశి వారికి రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని శత్రువుల వల్ల ప్రమాదాలు కలిగే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే సంతానానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేది ఈ నెలలో చూస్తారు. కేతు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకున్న పనులన్నీ కూడా కొన్ని నెరవేరుతాయని చెప్పచ్చు. ఇవి కుంభరాశి వారి రాశి ఫలితాలు. ఇక మీనరాశి వారు చూసుకున్నట్లయితే రవి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తారు. ఎందుకంటే మన ఏదైనా ఒక కార్యం ఏదైనా చేసేటప్పుడు మనం పరిశీలన చేసేది లగ్న షష్ఠ స్థానం దశమ స్థానం కాబట్టి అటువంటి షష్ఠ స్థానంలో రవి ఉండడం వల్ల విజయం అనేది తప్పకుండా సాధిస్తారు. ఇంకా చంద్రుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అలాగే దాంతోడు శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. బంధువుల వల్ల కొన్ని మనస్పర్ధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే కొద్దిగా మానసిక టెన్షన్స్ అనేవి కూడా ఉంటాయి. ప్రమాదాలు కలిగే సూచన కూడా కనిపిస్తుంది. బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి చేసే ప్రతి పనిలో కూడా విజయం తప్పకుండా లభిస్తుంది. అలాగే వాళ్ళు చదువుకున్న విద్య వల్ల కూడా దాంట్లో సక్సెస్ అనేది సాధించి దానివల్ల ఆనందం పొందడం అనేది చూస్తారు. ఏదైనా సరే దానివల్ల ధైర్యం అనేది కూడా వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది. ఎప్పుడైతే అది చదువు కావచ్చు లేదంటే ఏదైనా పని కావచ్చు, ఏదైనా సరే ఒక విజయం లభించినప్పుడు ఆటోమేటిక్గా మానసిక ధైర్యం అనేది మనకి ఉంటుందని చెప్పచ్చు. అయితే వీళ్ళకి విజయప్రాప్తి అనేది తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తారు. కాకపోతే బంధువుల వల్ల కొన్ని హాని కలిగే సూచన ఉంది వీళ్ళకి. ఇంకా చూస్తున్నట్లయితే గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని ఇబ్బంది పడే సూచన, అంటే చేసే ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వీళ్ళకి కనిపిస్తుందని చెప్పచ్చు. అంటే చేసే పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు, మధ్యలో బ్రేక్స్ రావడము, ఇటువంటివన్నీ కూడా దశమంలో గురువు వల్ల కొన్ని కలిగే సూచన కనిపిస్తుంది. ఇంకా శుక్రుడు పంచమ స్థానంలో అంటే సంతాన స్థానంలో ఉండడం వల్ల వాళ్ళ సంతానం వల్ల చాలా సంతోషకరమైన వాతావరణం అనేది వీళ్ళకి తల్లిదండ్రులకి ఈ నెలలో కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే శుక్రుడు పంచమ స్థానంలో షష్ఠ స్థానంలో కూడా ఉండడం వల్ల అంటే ఇందాక చెప్పినట్లు షష్ఠ స్థానం అంటే రోగ స్థానంలో ఉండడం వల్ల స్త్రీకి కూడా కొన్ని హెల్త్ రీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోగ స్థానంలో స్త్రీ గ్రహం శుక్రగ్రహం ఉండడం వల్ల స్త్రీకి అంటే భార్యకి హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి రావడం అనేది మనం ఈ నెలలో కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా రాహు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొన్ని గాయాలు కలిగే సూచన అనేది వీళ్ళకి కనిపిస్తుంది. చతుర్థ స్థానం కాబట్టి వాహన స్థానం కాబట్టి అది ఎటువంటివైనా సరే గాయాలు హెల్త్ రీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వీళ్ళకి ఈ నెలలో ఉంటుంది. ఇంకా కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల జాబ్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే చేసే పనుల్లో ఆటంకాలు అన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వీళ్ళకి ఈ నెలలో ఉంటుందని చెప్పచ్చు. తెలుసుకున్నాం కదా మకర కుంభ మీన రాశి యొక్క సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు. థ్యాంక్ యూ.